ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి మొదటి అంతస్తులో లేదంటే రెండవ అంతస్తులో పై అంతస్తుల్లో నివసించే వారికి మెట్లే ద్వారం యొక్క ఫలితం లేదంటే ఎంట్రన్స్ యొక్క ఫలితము, ఎంట్రన్స్ గేట్ యొక్క ఫలితం వాళ్ళకి ఇవ్వడానికి అవకాశం ఉంటుందా అనేటువంటి అంశం గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే మొదటి అంతస్తులలో నివసించే వారికి మెట్లు ఎంట్రన్స్ గేట్గా కావచ్చు లేదంటే ఎంట్రన్స్ యొక్క ఎఫెక్ట్ కావచ్చు, ఎంట్రన్స్ గేట్ యొక్క ఎఫెక్ట్ కావచ్చు, ఇటువంటివి ఇవ్వడానికి అవకాశం ఉంటుందంటే ఖచ్చితంగా ఉంటుంది. అది ఎటువంటి సందర్భంలో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది వచ్చేసి ఒక గ్రౌండ్ ఫ్లోర్లో నిర్మాణం చేసి పైన టెర్రస్కి వెళ్ళడానికి ఇక్కడ మెట్లు ఏర్పాటు చేశారు. భవిష్యత్తులో పైన ఏదైనా ఒక నిర్మాణం ఏర్పాటు చేసి రెంట్కి ఇచ్చారనుకోండి, పైన ఒక ఫ్యామిలీ లివింగ్ చేస్తున్నారు, అయితే వారికి ఉండేటువంటి ద్వారం ఇక్కడ కింద ఏదైతే సింహద్వారం వచ్చిందో అదేవిధంగా పైన కూడా సింహద్వారం వస్తుంది. ఆ సింహద్వారం ఖచ్చితంగా సింహద్వారం ఫలితం ఇస్తుంది. గ్రౌండ్ ఫ్లోర్లో ఉండేవారికి ఈ గేటు కాంపౌండ్ గేటు ఖచ్చితంగా గేట్ ఫలితాన్ని ఇస్తుంది. అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్లో ఉండేటువంటి వీరికి ఈ మెట్లు ఎక్కడైతే మనం ఎంటర్ అవుతామో లేదంటే ఎగ్జిట్ అవుతామో ఈ ప్రదేశం ఖచ్చితంగా కూడా ద్వారం యొక్క ఫలితము లేదంటే కాంపౌండ్ గేట్ యొక్క ఫలితము ఇవ్వడానికి ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. అది కూడా ఈ సందర్భంలో మాత్రమే పారాబిట్ వాల్ ఈ విధంగా ఏర్పాటు చేసి పారాబిట్ వాల్లో నుంచి మనం లోపలికి వెళ్తున్నట్టుగా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. జస్ట్ లైక్ మనకి కింద కాంపౌండ్ ఉండింది, కాంపౌండ్కి ఇక్కడ గేట్ ఎలాగైతే వచ్చిందో పారాబిట్ వాల్కి ఇక్కడ మనం నడక ఇచ్చాము, అదొక్కటి మాత్రమే మార్పు ఉండడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి నిర్మాణాలకు సంబంధించి ఫస్ట్ ఫ్లోర్లో నివసించే వారికి ఖచ్చితంగా అది ఫేసింగ్ని బట్టి ఆగ్నేయం కావచ్చు, వాయువ్యం కావచ్చు, నైరుతి కావచ్చు, ఆ యొక్క ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కొంతమంది ఏం చేస్తుంటారంటే మెట్లుకి గేట్లు పెడుతూ ఉంటారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు కొంతమంది ద్వారాలు పెడుతూ ఉంటారు. ఇది వచ్చేసి ఉత్తరం ఫేసింగ్ హౌస్. ఇక్కడ మెట్లు స్ట్రక్చరల్గా ఈ విధంగా ఉండడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేసరికి మెట్లుకి ఇక్కడ వాళ్ళు ద్వారం ఏర్పాటు చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈ ద్వారం ఈ విధంగా ఉండడం వల్ల ఫస్ట్ ఫ్లోర్లో ఉండేటువంటి వారికి ఇక్కడ ఉన్నటువంటి ఈ ద్వారం యొక్క ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. ఏదైతే ఇందాక నేను మీకు చెప్పినట్టు కాంపౌండ్ గనుక కాంపౌండ్ గేట్ యొక్క ఫలితం ఏవైతే ఏ విధంగా అయితే ఉంటుందో అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్లోకి వచ్చేసరికి వీరికి ఖచ్చితంగా ఈ ఫలితం అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు కొన్ని సందర్భాల్లో ఎల్ షేప్డ్ టైప్ మెట్లు తీసుకుంటూ ఉంటారు. ఇటువంటి సందర్భంలో కూడా పైనకు వచ్చేసరికి ల్యాండింగ్ సేమ్ పారాబిట్ వాళ్ళ నుంచి వెళ్ళిపోయినట్టుగా ఉంటుంది నడక అనేది. అటువంటి సందర్భంలో కూడా మనకి ఆ పైన ఫ్లోర్లో ఉండేటువంటి వారికి ఎక్కడైతే ఈ పారాబిట్ వాళ్ళలో మనం నడక తీసుకుంటామో ఆ నడక తీసుకున్నటువంటి ప్రదేశం యొక్క ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు. వీటికి సంబంధించి కరెక్షన్స్ ఉంటాయంటే ఉంటాయి. జనరల్గా అయితే మెట్లకు సంబంధించి మనం సవరణ చేసుకోవాల్సి ఉంటుంది. ల్యాండింగ్ మెట్లు తీసుకోవడం ద్వారా మనకి వీటికి సంబంధించినటువంటి ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు. కానీ ఇటువంటి మెట్లు ఏదైతే పారాబిట్ వాళ్ళ నుంచి కంతలాగా ఏర్పాటు చేసి తీసుకున్నటువంటి మెట్లు ఏవైతే ఉంటాయో అవి ఖచ్చితంగా ద్వారానికి సంబంధించినటువంటి ఫలితాలు లేదంటే కాంపౌండ్ గేటుకి సంబంధించినటువంటి ఫలితాలు ఇవ్వడంలో ఎక్కువగా ప్రభావం చూపడానికి అవకాశం అనేది ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.